గత 15 రోజులుగా కురిచినటువంటి భారీ వర్షాలో ఈదురుగాలులకు రాష్ట్ర రైతాంగానికి చాలా తీవ్ర నష్టం జరిగింది। రాష్ట్ర రైతాంగంలో 4 లక్షల ఎకరాలు రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయింది। రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాలు పంట నష్టపోతే ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు రైతును పరామర్శించి ధైర్యం చెప్పారే గానీ ఈ రోజు వరకు ఓట్లేసి అధికారం లేకొచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు గాని ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం గాని రైతు పొలాలకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు అనేది సందర్భంగా మనం తెలియజేస్తున్నా। ఎందుకంటే ఓట్లేసినటువంటి ప్రభుత్వం మనకి ఇంటి పెద్ద కొడుకుగా ఉండాలి। గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఉన్నారు। ఏమీ నష్టపోయినా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొలాలకు వచ్చి ప్రకృతి విపత్తులు జరిగినా రైతుకు నష్టం జరిగినా ఎక్కడ శాంతి భద్రతల సమస్య వచ్చినా చంద్రబాబు నాయుడు గారు నేను ఉన్నానని చెప్పి ఆ ఇంటి తలుపు తట్టేవాడు। ఈ రోజు రైతును సచ్చినాడా బతికినాడా అని ఆలోచన చేసే పరిస్థితి రాష్ట్రంలో ఈ ప్రభుత్వం గాని 151 మంది ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని లేరు అనేది వాస్తవమని రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి తెలుసు। రోజు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఉన్నప్పుడు అలా చేస్తే అధికారం లేనప్పుడు మీరందరూ పొలాలకు వెళ్ళండి అని చెప్పి ఆయన కూడా పొలాలకు వచ్చి రైతులకు ధైర్యం చెప్పి రేపు రాబోయేది మన ప్రభుత్వమే ధైర్యంగా ఉండండి ఆత్మహత్యలు చేసుకోవద్దండి ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకునే కార్యక్రమం మేము చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మేమంతా రాష్ట్ర స్థాయిలో గ్రామ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ధైర్యం చెప్పి రైతాంగానికి వెన్నుదన్నగా ఉన్నాం। గతంలో రైతాంగాన్ని పండుగ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ సబ్సిడీకి అయితేనేమి ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి ఇన్సూరెన్స్ అయితేనేమి రుణమాఫీ అయితేనే మందులు ఇతనాలు సబ్సిడీకి ఇచ్చేకైతేనే ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు రైతులకు ఇచ్చే కార్యక్రమం అయితేనే అన్ని విధాలుగా రైతు కండదండగా ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతును అడ్డి విరిచే ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం। ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటేసింటే 5 సంవత్సరాలు గుండె మీద చేసుకుండేలా రైతాంగాన్ని రాష్ట్ర ప్రజలను పరిపాలన చేసినటువంటి పరిస్థితి చూశాం। ఈరోజు ఒక్కరోజు ఓటేసినటువంటి పాపానికి రాష్ట్రానికే శాపమైనాడు జగన్మోహన్ రెడ్డి 151 మంది దొంగల ప్రభుత్వం। అందుకోసం ఈ రాష్ట్రంలో ప్రజలంతా ఆలోచన చేయాలి। ఈరోజు మేము అధికారం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మా వరకు ప్రతి ఒక్కరూ రైతులతో కలిసిమెలిసి ఉంటున్నాం రైతుకు అండగా ఉంటున్నాం కష్టాల్లో సుఖాల్లో ఇబ్బందుల్లో తెలుగుదేశం పార్టీ ఉంటుంది రైతులకు అండగా ఈ రాష్ట్ర ప్రజలకు అండగా అనేది తెలియజేస్తున్నాం। అందుకోసం మాకు అధికారం ముఖ్యం కాదు ప్రజా సమస్యలు ముఖ్యం। ప్రజా సమస్యల కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి సారథ్యంలో తెలుగుదేశం జెండాతో ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా మేము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం। అందుకోసం ఈరోజు యువగళం పాదయాత్ర లోకేష్ బాబు గారు పెట్టారు। రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను చైతన్యవంతం చేయాలి వాళ్ళకు డయాస్ ఏర్పాటు చేయాలి మత్తు పదార్థాలకు బానిసలైతున్నటువంటి యువతను మంచి దారిలో పెట్టి వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి లోకేష్ బాబు గారు తపన పడుతున్నారు। ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షిస్తే ఈరోజు మధ్య ఆంధ్రప్రదేశ్ దగ్గ ఆంధ్రప్రదేశ్ లూటీల ఆంధ్రప్రదేశ్ మాన బంగాళ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపకపోతే ఈ రైతాంగం బాగుపడదు రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది బాగుపడరు మన భవిష్యత్తు మన ప్రాంత భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవాలని చెప్పి 5 కోట్ల మంది ఆలోచిస్తున్నారు। అందుకోసం మనమందరం ఆలోచన చేసి ఏ ప్రభుత్వంలో మనకు మేలు జరిగింది ఏ ప్రభుత్వంలో ఇబ్బందులు జరుగుతున్నాయని నిర్ణయించి రేపు రాబోయే రోజుల్లో ఓటేసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 114 చెరువు నీళ్లు రావాలన్నా కళ్యాణదుర్గం రైతాంగం మెరుగ్గా ఉండాలన్నా మనం గౌరవంగా ఉండాలన్నా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంటేనే సాధ్యం। కాబట్టి ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అజెండాతో ముఖ్యమంత్రి చేస్తే మనం బాగుంటామని సందర్భంగా తెలియజేస్తూ రైతాంగానికి నష్టపోయినటువంటి పంటలకు చెనిక్కాయ మొక్కజొన్న వరికి 20-20 వేల రూపాయలు ప్రతి ఎకరాకు నష్టపరిహారం ఇవ్వాలి టమోటా మామిడి బొప్పాయి అరటి పంటలకు 50-50 వేల రూపాయలు ఇవ్వాలి ఖచ్చితంగా ఈ విధంగా ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ రైతుల తరపున కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పోరాడుతూనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।